సాధారణంగా ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మొత్తం 6 విషయాలు అవరోధంగా నిలుస్తున్నాయి. అవి ధారేషణ, అంటే భార్య యందు మమకారం ఉండాల్సిందే, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యను ప్రేమించాలి గౌరవించాలి, కానీ పరిమితి మించితే దోషమే. ధనేషణ, ధన సంపాదన యందు మమకారం, ఇది ఉండవలసిందే. ధనార్జన పురుషార్థాలలో రెండవదిగా శాస్త్రమే చెప్పింది, కానీ మితిమీరకూడదు. పుత్రేషణ, బిడ్డల యందు మమకారం, ఇది చాలా ఆవశ్యకమే. ఒక గృహస్థుగా సత్సంతానముతో భగవంతుని సృష్టి కార్యానికి సహకరించడమే ధర్మం, కానీ ఇది పరిమితులకు లోబడే ఉండాలి. ఈ మరొక 3 తాపత్రయములు, అనగా 3 తాపములు 3 రకముల దుఃఖములు అని అర్థం. అవి ఆదిభౌతిక తాపం, శారీరక సంబంధమైన దుఃఖములు, శారీరక లోపములు రోగముల వలన కలిగే దుఃఖములు. ఆది ఆత్మిక, అంటే ఆధ్యాత్మిక తాపం, మానసిక సంబంధమైన దుఃఖములు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల వలన కలిగే దుఃఖములు. ఆది దైవిక తాపములు, ఇవి దైవికములు, తుఫానులు వరదలు విపరీతమైన ఎండలు వంటి వాటి వలన కలిగే దుఃఖములు. ఈ 6 అధిగమించి ప్రశాంతంగా జీవిస్తూ భగవత్తత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుణ్ణి చేరుటకు సులభమైన మార్గం ధ్యానం. నిరంతర ధ్యానంతో గృహస్థాశ్రమంలో ఉంటూనే వీటిని అధిగమించిన మహనీయులు ఎందరో ఉన్నారు. కావున నెమ్మది నెమ్మదిగా ఇష్టదేవతా స్మరణతో ప్రారంభించి నిరంతర ధ్యానం ద్వారా భగవంతుని తత్వమును సులభంగా అర్థం చేసుకోవచ్చును.